చేసేయే సయ్య సుచరిత్ర వేగిర మే వినుటకు రారండి ఓ సోదరులారా వేగిర మే వినుటకు రారండి రండి వినరారండి ఏ సయ్య ఎవరు తెలుసుకునరారండి మన రక్షకును దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా దీవెన ఛానల్ యొక్క 2వ వార్షికోత్సవము సందర్భంగా ఈ యొక్క ప్రత్యేక ఉపదేశ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క దీవెనలను ప్రతి దినము మరి ప్రతి గృహానికి అందించాలనేటువంటి ఆశతో మరి ఏర్పాటు చేయబడినటువంటి దీవెన ఛానల్ 2 సంవత్సరాలు మరి ఎంతో దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ మరి ఈ విధముగా చక్కగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దీవెన ఛానల్ యొక్క MD గారు పల్లిశెట్టి నిరంజన్ గారికి, వారి యొక్క మరి సహచర బృందానికి కూడా, మరి స్టాఫ్కి కూడా దేవుని నామంలో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయము మనము మరి లేఖనాల్లోంచి పరిశీలిస్తూ ముందుకు సాగుదాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 7వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు ఒకసారి మనము పరిశీలించి ముందుకు కొనసాగుదాం. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణి ఒకరి ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వారి మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిది. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడిలి వాడు తేటగా మాటలాడుచుండెను. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఈ లోకమునకు వచ్చి పరిచర్యను ప్రారంభించినటువంటి సమయాలలో ఆయా ప్రాంతాలలో దేవుడు యొక్క అద్భుతాలు, దేవుని యొక్క నామములో స్వస్థతలు మరి చేస్తూ ఆయన ముందుకు సాగుతూ ఈ గలలయ సరస్సు తీరమునకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది మరి ఒక మూగ చెవిటి వాణ్ణి ఆయన వద్దకు తీసుకొని వచ్చి ఆ వ్యక్తి మీద చేతులుంచమని ప్రాధేయపడినట్లుగా మనం చూస్తున్నాం, బ్రతిమలాడినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి బలహీనుడిగా ఉన్నటువంటి వ్యక్తిని మరి ఇతరులు తీసుకొచ్చి ఆ వ్యక్తి బాగుపడతాడు, స్వస్థపడతాడు, ఆ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి లోపాలు సరిచేయబడతాయి, ఆ సరిచేయటానికి సరైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువే అనేటువంటి ఒక సత్యాన్ని వారు గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారి విశ్వాసం ద్వారా వారు దేవుని యొక్క మరి నామంలో ఈ యొక్క బలహీనుడైనటువంటి వ్యక్తి, ఈ మోగ చెవిటి అయినటువంటి ఒక వ్యక్తి స్వస్థపరచబడతాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి ఒక మామూలు మనిషిలాగా అందరూ ఏ విధంగా వింటున్నారో, అందరూ ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఈ వ్యక్తి కూడా ఆ విధంగానే మాట్లాడతాడు, ఆ విధంగానే వింటాడు, అది కేవలము యేసు ప్రభు వారికే సాధ్యము అనేటువంటి ఒక విశ్వాసాన్ని వారు అక్కడ చూపిస్తున్నారు. ప్రియులారా, ఈ దినము మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఈ మార్కు సువార్తలో అనేకమైన స్వస్థతలు చేస్తూ ఆయా ప్రదేశాల్లో సంచరిస్తూ మరి అలాగే గలలీ సరస్సు తీరానికి వచ్చారు. ఆ గలలీ సముద్ర తీర ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వారు ఆయనను చూడటానికి ఆయన సన్నిధిలో ఈ యొక్క బలహీనుడైనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ వ్యక్తికి ఒక విడుదల కోసము వారు ఎంతో ప్రయత్నించినట్లుగా మనం చూస్తున్నాం. వారిలో ఉన్నటువంటి యొక్క ఆరాటాన్ని మనం చూస్తూ ఉన్నాము, వారిని బ్రతిమలాడుకున్నటువంటి విధానాన్ని కూడా మనము చూస్తున్నాం. ఎందుకంటే యేసయ్య కనికరము చూపేటువంటి దేవుడు, ఆయన కనికరించేటువంటి దేవుడు. ఆ కనికరము వలన బలహీనులు బలపడతారు, బలహీనులకి విడుదల వస్తుంది, బలహీనులు
బలము పొందుకుంటారు. ఈ విషయాన్ని వారు గ్రహించినట్లుగా చూస్తున్నాం. అదే విషయాన్ని మనము కూడా మన జీవితాలలో కూడా మనము యేసయ్యను బ్రతిమలాడుకునేటువంటి ఒక ఆశ కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తిని మరి ఆయన కొంత దూరము తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వారి యొక్క సమూహం నుండి వేరు చేసినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క బలహీనుడైనటువంటి వ్యక్తి, ఈ నత్తి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన సమూహంలో మాట్లాడటానికి వారికి ఉన్నటువంటి బలహీనతను బట్టి కొంచెం సిగ్గుగా భావించి వారు మాట్లాడలేనటువంటి స్థితి. కాబట్టి ఆ వ్యక్తిని కొంచెం దూరం తీసుకువెళ్ళి ఒక మాట్లాడటానికి ఆ యొక్క అవకాశం, ఆయన మాట్లాడింది వినటానికి అవకాశాన్ని బట్టి మనము అక్కడ ఆ అర్థం చేసుకోవలసిన భావం ఎంతో ఉన్నది. మరి ఆయన ఆ వ్యక్తిని వేరుపరిచి, ఆ సమూహం నుండి వేరుపరిచి తీసుకువెళ్ళి ఆ వ్యక్తిని మరి బాగు చేయటానికి యేసయ్య కూడా ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలోనే మరో వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయంలోనే 33వ వచనం చదువుతున్నాను. ఆ సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఫాత అని వానితో చెప్పాను. ఆ మాటకు తిరగబడమని అర్థము. కాబట్టి ఇక్కడ ప్రియులారా, మనం చూసినట్లయితే ఆ వ్యక్తిని ఏకాంతమునకు తీసుకువెళ్ళాడు. ఏకాంతమునకు తీసుకువెళ్ళి ఆ వ్యక్తి యొక్క మరి చెవులలో వేళ్ళు పెట్టి ఉమ్మివేసి అలాగే నాలుకను ముట్టి ఆ యొక్క మరి తనకు ఉన్నటువంటి బలహీనతను విడిపించినట్లుగా చూస్తున్నాం. అక్కడ ఆ బలహీనతను బట్టి ఆ వ్యక్తి యొక్క మరి చెవులలో ఉమ్మివేసినట్లుగా చూస్తున్నాం. వేళ్ళు పెట్టి ఉమ్మివేసి ఆ యొక్క కార్యాన్ని చేశాడు. ఆ దినములలో ఉమ్ము కూడా స్వస్థపరుస్తుంది అనేటువంటి విశ్వాసము అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నది. ఆ యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన అక్కడ ఉమ్ము వేసి ఆ ఉమ్మిలో కూడా స్వస్థత ఉన్నది, దేవుని యొక్క మాటలో ఉన్నది ఆ స్వస్థత. అలాగే ఆయన ఉమ్మిలో ఆయన ఏది చెప్పినా అది సెలవిస్తే అది జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే నాలుక పుట్టినప్పుడు ఆ యొక్క నాలుకలో ఉన్నటువంటి బలహీనత నరము సడలిపోయి ఆ వ్యక్తిని మరి అక్కడ ఆయన ఒక నిట్టూర్పు విడిచాడు. నిట్టూర్పు విడిచి అంటే ఆయన ఒక ఆత్మలో మరి ఒక మూలుగును మనము చూస్తున్నాం. ఆత్మలో మూలుగు ఆయన అంటే బాధ, అంటే ఆ వ్యక్తి బలహీనుడుగా ఉన్నటువంటి ఆ సమయంలో ఆ వ్యక్తి బలహీనతను బట్టి యేసు ప్రభు వారికి ఉన్నటువంటి కనికరం ఏమిటంటే, మనము బాధలో ఉంటే మన బాధను బట్టి ఆయన కూడా బాధపడుతూనే ఉంటాడు. ఆయన కూడా మరి కలతగానే ఉంటాడు. మనము ఎంతో మరి ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి పిలువబడినటువంటి మనము మరి ఈ విధంగా బలహీనతల్లో ఉండబట్టి మన బలహీనతల ద్వారా ఆయన కూడా బలహీనుడుగా అంటే బాధపడుతూ ఆయన మన కోసము కనికరము ఆయన చూపించేటువంటి విధానములో ఆయనలో ఒక నిట్టూర్పు అంటే ఒక మూలుగును మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఒక నిట్టూర్పు విడిచి ఆకాశం వైపు చూసి యఫాత అని ఆయన మాట్లాడాడు. ఎఫాత అనేటువంటి మాటకు అర్థము మరి తెరవబడుట. ఎఫాత అనేది అరామిక్ భాష. కాబట్టి ఈ అరామిక్ భాష ఆ యొక్క దినములలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు, గలిలీ సరస్సు తీర సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడేటువంటి భాష అరామిక్ భాష. అలాగే యేసు ప్రభు వారు కూడా అక్కడ అరామిక్ భాషనే మరి ఉపయోగించి ఎఫాత అని చెప్పారు. ఎఫాత అనే మాటకు తెరవబడుట అని అర్థము. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ యొక్క నిట్టూర్పు విడిచాడు, అక్కడ మూలుగు ఆయనలో ఉన్నటువంటి మూలుగును మనము చూస్తున్నాం. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యము ఈ విధముగా సెలవిస్తా ఉన్నది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే
మనపక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లుగా మరి ఆత్మ మన పక్షముగా మూలుగులతో కూడినటువంటి ప్రార్థన చేయటానికి ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపనం చేస్తున్నాడు. మనకి ఎలా ప్రార్థన చేయటం తెలియదు, కానీ ఆ ఆత్మ మన పక్షమున మరి మూలుగులతో కూడినటువంటి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలను మనం చూసినట్లయితే మనలో ఉన్నటువంటి బలహీనత కోసం, మనలో ఉన్నటువంటి ఆ యొక్క వేదన ఉన్నదో, ఏదైనా మనకు దుఃఖం ఉన్నదో, ఈ దుఃఖాలలో మన పక్షాన ఆత్మ తానే విజ్ఞాపనం చేస్తున్నాడు. కాబట్టి మనకి అలాగే అదే విధముగా యేసు ప్రభువారు అక్కడ నిట్టూర్పు విడిచి అక్కడ ఎఫాతా అని తెలియజేసి, ఈ ఎఫాతా అనేటువంటి ఒక మాటకి తెరవబడుట. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తెరవబడుట అనేటువంటి విషయానికి చూసినట్లయితే మరి మరి యేసయ్య సమాధి తెరవబడింది. ఈ సమాధి తెరవబడటానికి మరి తెరవబడ్డ ఈ సమాధి తెరవబడ్డ పునరుద్ధానానికి మనము చిహ్నముగా మాట్లాడుకుంటాము. నిజముగా చాలామంది అంటారు, మీరు యెరూషలేము వెళ్తారు, అక్కడ దేవుని యొక్క మరి పరిశుద్ధ స్థలానికి వెళ్తారు, అక్కడ యేసు ప్రభు యొక్క సమాధి తెరవబడుట మీరు చూస్తారు, ఖాళీ సమాధి చూడటానికి ఎందుకు మీరు వెళ్తారంటారు. కానీ చాలామంది అంటారు అదే మాట మనము అంటాము, ఇలా మేమైతే తెరవబడినటువంటి సమాధి, తిరిగి లేచినటువంటి ఎస్ఐ సమాధిని చూడటానికి వెళ్తున్నాం. మరి మీరెక్కడికి వెళ్తున్నారో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే యేసు తిరిగి లేచెను, యేసు తిరిగి లేచెను, హల్లెలూయా. కాబట్టి యేసు తిరిగి లేచాడు కాబట్టి ఆ సమాధి తెరవబడింది. ఆ తెరవబడినటువంటి సమాధి పునరుద్ధానకు చిహ్నంగా, అలాగే తెరవబడినటువంటి హృదయము రక్షణకు సాదృశ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది. ఇక్కడ ఈ విషయాలను మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతాలు ఏ విధముగా ఉంటాయో కూడా మనము పరిశీలించడానికి దేవుడు ఒక మార్గాన్ని దేవుని యొక్క లేఖనాల ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ దినములలో తెరవబడినటువంటి స్థితి, హృదయము తెరవబడినటువంటి స్థితి, లేకపోతే మన యొక్క జీవితాలు దేవుని సన్నిధిలో ఒక బలహీనతల నుంచి బలము పొందుకునేటువంటి స్థితి, ఒకవేళ ఏ బలహీనత అయినా కావచ్చు, కాకపోతే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు విశ్వాసంతో రావాలి, ఆయన్ని వేడుకోవాలి, ఆయన్ని బ్రతిమలాడుకోవాలి, ఆయన సన్నిధిలో అంగలార్చాలి. ఆ అంగలార్పును ఆయన నాట్యంగా మారుస్తాడు, నాట్యంగా మార్చి మన పక్షాన కార్యం చేస్తాడు. ఈ కార్యం చేయటానికి దేవుడు ఎప్పుడు కూడా మరి వెనక్కి తీసే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు. కాబట్టి మనమందరము కూడా ఆయన సన్నిధిలో ఒక యోగ్యతలో జీవించాలని, ఆయన ఆశీర్వాదాలు అందిపుచ్చుకోవాలని, ఆయన ప్రణాళికలో మనం ఉండాలని, ఆయన చిత్తము జరిగించే వరంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క లోకంలో మనకున్నటువంటి ఈ యొక్క కొద్ది కాలంలో మనము మన అడుగులు దేవుని వైపు కొనసాగించాలి, దేవునిలో విశ్వాసంతో కొనసాగించాలి. దేవుని సన్నిధిలో మనము చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవునికి అంగీకారంగా ఉన్నట్లుగా మనము ప్రార్థించాలి. మన బలహీనతల్లో మనకి విడుదల ఇవ్వటానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఆయన దగ్గరకు రావటానికి మనము ఇష్టపడుచున్నామా? మన యొక్క ప్రణాళికలో, మన యొక్క జీవితంలో, మన యొక్క చిత్తం ఎలా ఉండాలంటే దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి, దేవుని ప్రణాళికలో ఉండేవారముగా ఉండాలి, దేవుని యొక్క ఏర్పాటులో ముందుకు సాగేవారముగా ఉండాలి. ఒక వ్యక్తి బలహీనుడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఎఫాతా అనేటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎఫాతా ఈ తెరవబడినటువంటి స్థితి మనిషి హృదయానికి కావాలి. హృదయము తెరవబడాలి, హృదయంలోనికి దేవుని యొక్క వాక్యం వెళ్ళాలి, దేవుని యొక్క మాటలు హృదయంలో భద్రముగా దాచుకోవాలి. దేవుని యొక్క మాటలతో హృదయము నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పిన రీతిగా ఆ హృదయము దేవుని మాటలతో నింపబడినప్పుడు సమాధానమైనటువంటి మాటలు మన యొక్క మా నోటి నుండి వస్తూ ఉంటాయి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క ఆలోచనలు మనము నిత్యము కలిగి ఉంటాము. ఎందుకంటే మన హృదయంలో తెరవబడినటువంటి స్థితి ఉన్నది, మన హృదయంలో దేవునికి చోటిచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దేవుడు మనతో ఉంటాడు, నిత్యము సదా నడిపిస్తూ ఉంటాడు. ఒక ప్రఖ్యాత మరి సేవకుడు మాట్లాడుతూ అన్నాడు, ఈ ఆధునిక సంఘములో మరి సంఘాలు నింపబడటం కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ నిజమైన సువార్త
ప్రజల గుండెల్లో దేవుని యొక్క వాక్యాన్ని నింపుతుంది. నిజమే, ఈ దినములలో యుగో సంఘాలు నింపబడేటువంటి పరిస్థితే ఇష్టపడుతున్నారు, కానీ యుగో నిజమైన సువార్త ప్రకటించి అపోస్తలుల బోధలను తెలియచేసి ఆ యొక్క అపోస్తులు ఏ విధముగా దేవుని యొక్క మార్గాన్ని అన్వేషించి దేవుని యొక్క నామములకు శ్రమలైనా కష్టాలైనా బాధలైనా మరణమైనా వారు ఇష్టపడి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అటువంటి మరి సత్య సువార్తను ప్రకటించడానికి ఇష్టపడాలి కానీ సంఘాలు నింపబడేటువంటి పరిస్థితిలో దేవుని లేనటువంటి ఒక మరి నిరుపయోగమైనటువంటి స్థితిని మనము చూడకూడదు. కానీ నిజమైన సువార్తను ప్రకటించి సత్య సువార్తను ప్రకటించి ప్రతి గుండెలో ప్రతి హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యము వాక్యానుసారమైన జీవితాన్ని మనము చూపించే మాదిరికరంగా ఉండాలి మన యొక్క జీవితాలు. ఈ విధముగా మనము దేవుణ్ణి చూపించేటువంటి స్థితి, ప్రతి హృదయము తెరవబడేటువంటి స్థితిని మనము కాక్షించాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి, దేవుని యొక్క సువార్త వ్యాప్తి, దేవుని యొక్క నామానికి మహిమకరమైనటువంటి స్థితి కలుగుతుందని ఈ యొక్క సమయంలో తెలియచేస్తున్నాను ప్రియులారా. మరి ఈ సమయంలో మనం ఒకసారి చూసినట్లయితే హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం లేఖనమును. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యందుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. ఈ విధముగా లేఖనములు మనం చూసినప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని దగ్గరకు వచ్చేవారు దేవుడు ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి నమ్మాలి నమ్మాలి. ఆ నమ్మకంతోనే దేవునికి సన్నిధికి రావాలి. ఆ విధముగానే ఆ యొక్క మోగ చెవిటి వారిని అక్కడ ఉన్నటువంటి వారు తీసుకొని వచ్చి యేసయ్యను బ్రతిమలాడారు. అయ్యా ఇగో ఈ విశ్వాసంతో మేము వచ్చాం మీ దగ్గరికి, ఈ వ్యక్తి బలహీనుడు, ఈ వ్యక్తిని మీరు స్వస్థపరుస్తారని మాకు విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసంతో మేము మీ వద్దకు వచ్చామని చెప్పి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య కూడా ఆ వ్యక్తి యొక్క బలహీనత నుంచి విడిపించడం కోసం అతనిని ఏకాంతంగా తీసుకువెళ్ళి తన చెవుల్లో వేలు పెట్టి ఉమ్మి వేసి అదే రీతిగా ఆ యొక్క నాలికను ముట్టి ఆ నరాన్ని సడలింపచేసి ఆ వ్యక్తి యొక్క బలహీనత పాత స్థితి నుంచి ఒక నూతన స్థితిలోకి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినము మనము కూడా మన పాత స్థితి నుంచి విడుదల పొంది ఒక నూతన స్థితి వైపు, అది ఎటువంటి బలహీనత అయినా కావచ్చు, మనము తెరవబడిన స్థితి వైపుకు రావాలి. హృదయాలు తెరవబడినటువంటి స్థితికి రావాలి. మరి మనల్ని చూసి ఇతరులు కూడా వారి హృదయాలు తెరవబడి దేవుని వైపు త్రిప్పబట్టుకు మనము మాదిరిగా మనం ఉండాలి. నైజీరియా దేశంలో ఒకనొక సమయంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని సమూహాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారిని అలాగే అక్కడ ఉన్నటువంటి సంఘాలని కూలద్రోసి వారిపై దాడులు చేసి అక్కడ యేసయ్య సువార్తకు ఆటంకం కలిగిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా కూడుకొని ఒక సమూహంగా ఏర్పడినప్పుడు మిగతా వారంతా భయపడిపోయారంట. ఎవరైతే చెదరగొట్టబడినటువంటి సమూహాలు ఉన్నాయో ఆ సమూహాలన్నీ కూడా భయపడిపోయి ఆందోళన పడిపోయారు. అయ్యో మా మీద కూడా దాడులు చేస్తారేమో అని చెప్పి వాళ్ళు భయపడినప్పుడు అక్కడ వాళ్ళంతా కూడి ఈ క్రైస్తవులు అనేటువంటి వారందరూ కూడి దేవుని పిల్లలైనటువంటి వారందరూ కూడి అక్కడ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేశారో వారి కొరకు ప్రార్థన చేసి వారిని క్షమించమని దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు వారి ప్రార్థన చూసి అక్కడ ఏదో చేస్తారని ఆ ముఠా నాయకుడు ప్రయత్నం చేస్తూ ఆయన చూస్తూ ఆయన ఈ ఏ ప్రయత్నాలు చేస్తారని చూస్తున్నటువంటి సమయంలో ఆ ముఠా నాయకుడు గమనిస్తున్నప్పుడు వారు ఇగో వీరిని క్షమించమని ప్రార్థన చేయటం వారిలో ఉన్నటువంటి క్షమాపణ గుణాన్ని చూసి ఆయనకేమి అర్థం కాల కొన్ని దినములైనాక ఆయనలో పరివర్తన వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆ సంఘ నాయకుడిని అడిగాడు, ఏంటి మేము ఒక రకంగా అనుకుంటే మీరు ఈ విధంగా చేశారు ఏంటి ఇందులో అన్నది అని చెప్పి ఆయన అడిగినప్పుడు యేసయ్య ప్రేమను వారికి వివరించినప్పుడు యేసయ్య లోకానికి మన కోసం వచ్చాడు, పాపుల కోసం వచ్చాడు, ఆయన ఇగో పరిశుద్ధుల కోసం ఆయన రాలేదు, కాబట్టి మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నిత్య జీవితాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు, ఆ నిత్య రాజ్యంలో మనం ఉండటానికి మనం కూడా సిద్ధపడాలి, మనం కూడా ఆయన చూపినటువంటి మాదిరిని అనుగుణంగా మాదిరి చూపాలి, అందుకే మేము ఈ విధంగా మీ యొక్క మీరు మాపై దాడి చేసిన మేము మిమ్మల్ని క్షమించమని తండ్రిని వేడుకున్నాము అని చెప్పినప్పుడు ఆ ముఠా నాయకుడు ఆయనలో ఉన్నటువంటి భయము, నేను కూడా మారాలని ఆలోచన ఉంది కానీ ఆ వెనుక ఉన్నటువంటి సమూహాన్ని చూసి నన్ను చూసి మరి నేను మారితే నన్ను చంపేస్తారేమో, లేకపోతే నేను మారితే నన్ను మరి వెలివేస్తారేమో, ఇలా పలు రకాలైనటువంటి ఆలోచన
ఆలోచనలు వచ్చినప్పటికీ ఆయన ఒకటే చెప్పాడంట, నేను కూడా యేసయ్యని నమ్ముకుంటాను, యేసయ్యని యేసయ్యలో నాకు ఆ ప్రేమ గుణాలు ఎంతో నచ్చినవి, ఆయన వెంబడించేటువంటి వారు కూడా ఆ విధంగా ఉండటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, కాబట్టి నేను మారాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ సమూహంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేశారు. ఒకప్పుడు ఎంతో ధైర్యస్థుడు, ఎంతో మరి మమ్మల్ని నడిపినటువంటి నాయకుడు, ఆయనలోనే ఈ విధంగా ఆలోచన వచ్చినప్పుడు మేము కూడా ఎందుకు మారకూడదని ఆ ఉన్న సమూహంలో వాళ్ళు కూడా ఆ యేసయ్యని అంగీకరించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము ఒక వ్యక్తి మారటానికి మరి మన యొక్క జీవితాలు యేసయ్యను పోలి, మరి ఆ విధంగా పౌలు గారు చెప్పినట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పిన రీతిగా, ఆ విధముగా ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునిలో ఒక మంచి తెరవబడినటువంటి స్థితిలో దేవుణ్ణి వెంబడిస్తాడో ఆ తెరవబడినటువంటి స్థితి ద్వారా ఇతరుల హృదయాలు కూడా తెరవబడటానికి మనమే సాధనాలుగా ఉంటాము. ఆ సాధనాలుగా మనం ఉండాలని మనము కూడా దేవుని సన్నిధిలో ఆశ కలిగి ముందుకు సాగాలి ప్రియ సోదరి సోదరులారా. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఒక మంచి అవకాశాలని మనం అందిపుచ్చుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనం చూసుకున్నట్లయితే మనము ఆ యొక్క సమయాలలో పౌలు గారు దేవుని యొక్క నామానికి విరోధముగా ఎంతగానో ఆయన ప్రవర్తించినటువంటి సందర్భాల్లో మరి స్టెఫను యొక్క మరి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. స్టెఫన్ను దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు స్టెఫన్ని దేవుని యొక్క సన్నిధిని ఆటంకపరచడానికి అక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తుల కార్యములు 7:55-56 మనం చూద్దాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేర్చుచ్చి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియున్నట్టు చూచి ఆకాశము తెరువబట్టి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియున్నట్టు చూచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపులకి అతనితో వెళ్ళగొట్టి రాళ్ళురువి చంపిరి. ఆ సమయంలో మరి చూసినట్లయితే స్టెఫన్ని మరి చంపివేయటానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నప్పుడు ఆకాశము తెరువబట్టు మరి యేసుప్రభు వారు తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడై కూర్చున్నట్టు చూస్తున్నట్లుగా చూస్తున్నాం. అతనిలో ఏ బాధ లేదు, ఏ ఒక మరి అశాంతి లేదు, కానీ దేవుని వైపు చూస్తున్నాడు. ఆకాశం తెరవబడినటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు, హృదయం తెరవబడింది, పరిశుద్ధాత్మతో నింపబడింది, ఆకాశం తెరవబట్టు చూస్తున్నాడు. అతనిలో సమాధానం ఉన్నది, అతనిలో ఆనందముతో మరి ఈ లోకాన్ని విడిచి ఒక హతసాక్షిగా ఉన్నటువంటి స్టెఫన్ యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ దినము మన జీవితంలో అద్భుతాలు చూడాలంటే యేసయ్య ఒక వాక్యం మీద మన గురి నిలపాలి. యేసయ్య చేసిన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో కూడా చేస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. దినదినము కూడా మనము జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరాధాలు, ఎన్నో అపవాది అలజడులు మనకు వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆయన కృపాక్షేమాలు మన వెంట ఉండి మనను నడిపిస్తూ ఉన్నందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లాము. ఈ దినము తెరవబడినటువంటి స్థితి, ఆయన మూలుగులు మనము జ్ఞాపకం చేసుకో, ఆత్మ మాతానే మన పక్షాన, ఏ విధముగా మూలుగులతో కూడిన ప్రార్థన చేయాలో మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు మరి రహస్యం మరి ఒంటరిగా మరి ఎక్కడో కేకలు వేయటం కాదు, కానీ ఒంటరిగా తలుపు వేసుకొని మనము ప్రార్థన ఏకాంత ప్రార్థన చేసినప్పుడు ఆ రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఆ రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు మనకు ఫలము దయచేస్తాడు. ఈ విధముగా మన జీవితాలలో అద్భుతాలు మనము చూడాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో దేవుడు చేసినటువంటి ఈ యొక్క మేలులను మనము కూడా మన జీవితాలలో మరి చూడటానికి ఇష్టపడి ఇతరులను కూడా మనం ఏ విధముగా విశ్వాసంలో నడుస్తున్నామో ఆ విశ్వాసం ద్వారా ఇతరులను కూడా యేసు వైపుకి తిప్పటానికి, యేసు వైపు వారి యొక్క జీవితాలు తిప్పబట్టుకు. ఎందుకంటే ప్రియులారా, ఈ దినములలో అనేక మంది మరి యేసయ్యను నమ్ముకోవటం వల్ల వారి కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉంటున్నాయి. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవాలనుకునేవారు, ఎంతోమంది ఇగో వారి జీవితం ఇక ముందుకు సాగుదనుకునేవారు, యేసయ్య నమ్ముకున్నప్పుడు, యేసయ్య మాట విన్నప్పుడు, యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు, పశ్చాత్తాప ప్రార్థన చేసినప్పుడు వారు కనికరము పొందినట్లుగా చూస్తున్నాం. ఈ దినములో అనేకులు దేవుని యొక్క సన్నిధికి రాబడుతున్నారంటే కారణం ఏంటంటే యేసయ్య ప్రేమ, యేసయ్య మరి సత్యవాక్కు, యేసయ్య మాట ప్రతి వ్యక్తిని కూడా బలపరుస్తుంది.
ఆ మాట బలపరిచేటువంటి మాట, ఆ మాట ప్రతి నోట వినిపించాలి. కాబట్టి ఈ మాటలు మనం వినిపించినప్పుడు దేవుని యొక్క మాట అనేకుల్ని ఒక శాంతి సమాధానముల వైపు నడిపిస్తూ ఉంటుంది. ఆ నడిపించేటువంటి మాటను మనము అనేకులకు తెలియచేయాలి. ఈ దినము అక్కడ విశ్వాసం ద్వారా ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకొచ్చి అతను అప్పటి వరకు తన చిన్ననాటి నుండి కూడా చెవుడు, అలాగే మోగ, మరి ఆ పరిస్థితుల్లో నుంచి ఒక్కసారే ఆ బిడ్డ ఒక నూతనమైనటువంటి స్థితిలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ బిడ్డలో ఎంతో ఆనందం ఉంటుంది, ఆ బిడ్డలో ఎంతో సంతోషం ఉంటుంది, తీసుకొచ్చిన వారికి ఎంత ఆనందం కలుగుతుంది. ప్రియులారా, ఈ దినము మనము కూడా అనేకులను దేవుని సన్నిధికి నడిపించినప్పుడు, వారి జీవితాలలో దేవుని వెలుగు కుమ్మరించబడినప్పుడు, ఆ వెలుగు ద్వారా ఆ కుటుంబంలో ఆనందము, ఆ కుటుంబంలో రక్షణ, ఆ కుటుంబంలో సంతోషాన్ని చూసినప్పుడు మనకి కూడా ఆనందం కలుగుతుంది, మనకు కూడా సంతోషం కలుగుతుంది. ఇంకా ఎంతోమందిని రక్షణ మార్గంలో నడిపించాలని, ఎంతోమందిని ఆత్మలో వర్ధల చేయాలని ఆ ఆసక్తి మనలో కూడా రేకెత్తిస్తూ ఉంటుంది. కాబట్టి మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన విశ్వాసం ద్వారా ఇతరులని విశ్వాసితులోకి నడిపించబడి దేవుడు యేసయ్య ఏ విధంగా ఎఫాత తెరవబడమని చెప్పినట్లుగా మనం చూస్తున్నామో, అప్పటి వరకు మూయబడినటువంటి స్థితి, అప్పటి వరకు మరి బలహీనమైన స్థితి, వాటన్నిటి నుంచి బద్దలు కొట్టుకొని ఒక్కసారి తెరవబడినటువంటి స్థితిని మనం చూస్తున్న ఎఫాత తెరవబడమని ఏ దినము హృదయాలు తెరవబడాలి, హృదయాలు తెరవబడాలి, దేవుని యొక్క సన్నిధి వైపు త్రిపబడాలి, దేవుని యొక్క దీవెనలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధువైన తండ్రి, కృపగల యేసయ్యా, మీ దయగలిగిన ఉన్నతమైనటువంటి నామమునకు వందనములు స్తోత్రములు సమర్పిస్తూ ఈ యొక్క దినము మరియు మీ యొక్క నామములో దీవెన ఛానల్ ద్వారా మరి సందేశాన్ని అందించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మరి దీవెన ఛానల్ ఒక 2 సంవత్సరాలు మరి చక్కగా మరి వారి యొక్క మరి ఉద్దేశాలు నెరవేరటానికి మీరు కృప చూపించారు. మీకు వందనములు చెల్లిస్తూ మరి సంవత్సరంలో జరుగుచుండగా మీ కార్యములు నూతన పరచమని మీ యొక్క సన్నిధిలో మరి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి పల్లిశెట్టి నిరంజన్ గారిని, వారి యొక్క సహచర బృందాన్ని కూడా మీరు దీవించండి. ఈ యొక్క వర్తమానాలు వినుచున్నటువంటి మీ ప్రియ శ్రోతలను బిడ్డలను కూడా వీక్షిస్తున్నటువంటి వీక్షకులను కూడా మీరు దీవించండి. ఈ పరిచయలను మా పరిచయలను కూడా దీవించి ఆశీర్వించమని, మీ దాసుని బలపరచమని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నజరేయుడైన యేసు నామములో ఈ మనవులు మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. నా పేరు పాస్టర్ బేతపూడి రవికాంత్. మరి నేను RCCI రూరల్ క్రైస్ట్ చర్చెస్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంఘాలకి మరి సేవకుడిగా పనిచేస్తున్నాను. విజయవాడ పట్టణంలోని పోరంకి, అలాగే మంగళగిరి ప్రాంతంలో, నిడమరు ప్రాంతంలో సంఘాలు కలిగి ముందుకు సాగుతున్నాం. మరి మా పరిచర్యల కొరకు ప్రార్థించండి. మరి మా పరిచర్యలను మా తండ్రి గారు రెవరెండ్ బేతపూడి ప్రభాకర్ రావు గారు ప్రారంభించారు, అలాగే ఇప్పుడు నేను మరి మా తల్లిగారు బేతపూడి విజయ సుశీల గారు కలిసి మరి యొక్క సేవను కొనసాగిస్తూ ఉన్నాము. అనేక ప్రాంతాల్లోకి వెళ్ళటానికి దేవుడు కృప చూపుచున్నాడు. ఈ మధ్యకాలంలోనే కొరియా దేశంలోకి, దక్షిణ కొరియా దేశం వెళ్ళి తిరిగి వచ్చుటకు దేవుడు కృప చూపించాడు. మరి వచ్చే మాసంలో మరి టాంజానియా, కెన్యా, ఉగాండా ప్రాంతాలకి వెలుచి ఉన్నాను సువార్త పరిచయ నిమిత్తము. మా పరిచర్ల కొరకు ప్రార్థించండి. మరి ఎందుకంటే దేవుని యొక్క ఆశ ఏంటంటే మనమందరం రక్షించబడాలి. ఆ ప్రేమ కలిగే యేసయ్య మరి ఆలోచన మనం కూడా అంగీకరించి మన జీవితాల్లో కూడా తెరవబడిన స్థితిని మనం చూద్దాం. దేవుడు యొక్క సన్నిధిలో దేవుని నామానికే మహిమ కలుగునుగాక. Yeah, you know.